హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లిటిల్ వరల్డ్ బిఎస్. ఈరోజు మన రెసిపీ వచ్చి గోంగూర చట్నీ అయితే చేసుకోబోతున్నాం. చాలా బాగుంటుందండి, వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఏ విధంగానో చూసేద్దామా. ముందుగా అయితే పచ్చగోంగూర తీసుకున్నానండి. వీటి కాడలు ఇలా తీసేసుకొని కడిగి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని అయితే కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న గోంగూరను వేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టేసి వీటిని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కదుపుతూ ఉంటే గోంగూర మనకి మెత్తబడిపోతుందండి. ఈ విధంగా అయిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని అయితే లో పెట్టేసుకొని ఒక 1 మినిట్ అయితే మగ్గనించేసుకుందాం. చూడండి, మూత పెట్టేసి మగ్గనించేసుకోవాలి. 1 మినిట్ తర్వాత మరొకసారి కలిపేసుకుందాం. మరో 1 మినిట్ అయితే మగ్గనించేసుకుందామండి. ఇంకా మనకి కొంచెం కచ్చాపచ్చగానే ఉన్నట్టుంది. మరో 1 మినిట్ అయితే ఈ విధంగా మగ్గనించేసుకుందాం. ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చల్లార్చుకుందాం. తర్వాత మిక్సీ జార్ తీసుకొని వీటిలోకి అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు ఉన్నాయి కదా, వాటిని అయితే పౌడర్ చేసుకోవాలండి. తర్వాత పౌడర్ చేసుకున్న తర్వాత వీటిలోకి సరిపడ కారం, సరిపడ సాల్ట్ వేసుకొని వెల్లుల్లి వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత వీటిలోకి గోంగూర వేసుకొని ఇలా ఒక్కసారి పల్స్ ఇచ్చుకుంటే చాలండి. ఇలా పల్స్ ఇచ్చుకుంటే మనకి రోటిలో నూరినట్టు చాలా బాగొస్తుంది. మెత్తగా కాకూడదు, మెత్తగా ఉంటే టేస్ట్ బాగోదు. వీటిని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకొని వీటిలోకి 1 ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ అయితే బాగా ఫ్రై కావాలండి. ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిలోకి అయితే గోంగూర పచ్చడి వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చూడండి, ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. తినే కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తుందండి. వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో, ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.